ఏపీలో ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి. కర్నూలు జిల్లా మంత్రాలయంలో పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరద ప్రభావంతో పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నల్లవాగు పొంగి మంత్రాలయంను జలమయం చేసింది. షాపులు ప్రభుత్వ కార్యాలయాల్లో బురద పేరుకుపోయింది. వీటికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. కర్నూలు జిల్లాలో మొన్న రాత్రి నుంచి నిన్న సాయంత్రం వరకు ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిశాయి. జిల్లా వ్యాప్తంగా కూడా వర్షపాతం నమోదైంది. ప్రత్యేకించి ఆదోని రెవెన్యూ డివిజన్లో పెద్ద ఎత్తున కుండపోత వర్షం కురిసింది. మంత్రాలయం, ఎమ్మెగ్నూరు ప్రాంతాల్లో అట్లాగే ఆదోనిలో భారీ వర్షాలు కురిశాయి. దాదాపు నడుము లోతు వరకు నీళ్లు వచ్చాయి. ఈ అసలు ఎందుకు గతంలో ఎప్పుడూ లేనంతగా ఇప్పుడు దీని ప్రభావం ఎందుకునేది స్థానికులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏ మేరకు నష్టపోయారు, వారికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అవసరమవుతుంది, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎందుకండి ఇంత గతంలో ఎప్పుడూ లేదు, ఇంత వర్షం ఇంత ఎందుకు వచ్చింది? అంటే వర్షం వచ్చినా సరే వాగులో పోయేటివి, ఇప్పుడు ఎందుకు ఇంత టౌన్లోకి వచ్చాయి? టౌన్లోకి నైట్ వర్షం రావడం వల్ల ఫుల్ వర్షం వచ్చేసింది. అందువల్ల షాపులో మేము పెట్టుకుంటే బట్టలు మిషన్లు అంతా 1-2 లక్షల దాకా నష్టం వచ్చింది. కొంతమంది అంటే షాపులు ఇళ్లలో పాటు వరద ప్రభావానికి గురయ్యారు. అంటే ఇళ్లలో అన్ని మునిగిపోయాయి, షాపులు మునిగిపోయాయి. చెప్పండి మీకేమైంది? ఒకేసారి వర్షం రావడం వల్ల ఇక్కడ డ్రైనేజ్ ప్రాబ్లం వల్ల ఎక్కడ వాటర్ పోకుండా మొత్తం ఇక్కడే నిలబడిపోయింది సార్. అదే ప్రాబ్లము. ఇది నిలబడిపోవడం వల్ల ఇక్కడ లోకల్ వాళ్ళు కూడా రావడానికి కూడా ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే తొందరగా షాప్ తెరుచుకొని చేసుకునే లోపల ఆటోమేటిక్గా నడుములో ఇక్కడ వాటర్ రావడము, షాపులు ఎక్కువగా ఇబ్బంది పోవడం, ఇక్కడ తగ్గు ప్రాంతాల్లో ఎక్కువ పోవడం వల్ల ఎక్కువ షాప్స్ చాలా ప్రాబ్లం వేస్తుంది. నాది వచ్చే రెడీమేడ్ షాప్ ఉంది సార్. నాది నాకు దాదాపు ఒక 50 నుండి 60 వేల దాకా నష్టపోయింది. కింద మాత్రం పోయింది సార్. ఓకే, చెప్పండి ఎక్కడ ఉంటారు మీరు? ఇక్కడ రంజాన్ నగర్లో ఉన్నాం సార్. మేము అక్కడ వచ్చేసి వరద వచ్చి మామూలు వాన అంతా ఇది వచ్చేసి ఇంట్లోకి అంతా నీళ్లు పోయి అంత తిన్నీకి అసలు ఏమీ లేకుండా తర్వాత మన కట్టుబట్టలతో బయటకు వచ్చాము. తర్వాత మన సర్పంచ్గా భీమయ్య గారు వాళ్ళంతా నిన్న చిత్రం ఎస్ఐ సార్ వేణుగోపాల్ సార్ ఆయన కూడా వచ్చి చూసి పోయిచ్చినారు. ఇక్కడ కూడా కాంప్లెక్స్ 33 కాంప్లెక్స్లు కూడా అందరికీ నష్టం అయిపోయింది సార్. ఇక్కడ ప్రతి ఒక్కరు అందరు బతకవాళ్ళే, అందరికీ నష్టం అయిపోయింది. దానికి మేము ప్రభుత్వం ఏమైనా చూసుకోవాలని కోరుతున్నాం సార్. చెప్పండి, నిన్న చాలా అసలు మొత్తం మీ కాలనీ అంతా పూర్తిగా మునిగిపోయింది. అదే షాపులుగా 1.5 అడుగు వాటర్ వచ్చింది సార్. స్టాక్ అంతా నడిపోయింది, జిరాక్స్ మిషన్ బుక్స్ అంటే. ఈ వరద కారణం ఏమైనా తెలియదు. అక్కడ వంకలో డగట్టేసినారంట. ఏ వాగు? ఈ వాగే సార్, ఇది నల్ల వాగు ఉంది కదా, అక్కడ ఎవరో వేసారు ఆ డగట్ మొత్తం వేగం. అది వేయడం వల్ల ఈ లెవెల్లో అట్లే ఆగినాయి ఫ్లోయింగ్. అది ఆగడం వల్ల ఇట్లా వస్తున్నాయని చెప్పి కొంతమంది జనాలు అంటున్నారు. ఈ వరదకి అధికారణమా ఏమనేది అధికారులు మనకు తెలియజేయలేదు సార్. ఎందుకంటే బ్రిడ్జ్ కూడా కట్టారు, బ్రిడ్జ్ లేకముందు కూడా ఇంత వాటర్ రాలేదు సార్. ఇప్పుడు అది వేయడం వల్లే వస్తుందని అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం మనకు తెలియదు. అధికారులు అక్కడ పరిశీలించారో తెలియదు. కానీ ఇక్కడ విజిట్ చేశారు సార్, షాప్స్ ఇట్లా అని విజిట్ చేస్తున్నారు. కానీ అక్కడ వాగు దగ్గర వేయారో లేదో తెలియదు సార్. అది ఆనకట్ట అట్లా ఉన్నది సార్. మొత్తం రాళ్ళు అంతా వంకపడు మొత్తం సార్. కొద్దిగా మొత్తం గ్యాపించారట. ఆ లెవెల్ అట్లా ఆగి ఆ వాటర్ ఇట్లా వచ్చింది అంటున్నారు. ఇక్కడ వంకలు సరిగ్గా పట్టించుకోవడం వల్ల నాయకులు కానీ లీడర్లు కానీ పొలం వాళ్ళు కానీ ఉన్నదంతా వెడల్పు చేస్తూ సాఫ్ చేసేసినారు. దాని వాటర్ ఎక్కువ కావడం వల్లనే మేమంతా నష్టపోయినాము. ఇదే సార్ ముఖ్యమైన కారణం. అంటే ఆ వంకకున్న ఎక్కడో ఉన్న మట్టి కూడా తీసుకెళ్ళి దాన్ని బ్లాక్ చేసి పెట్టేసినారు. ఇది మీరు కావాలంటే ఇక్కడ నుంచి నాగేంద్ర రోడ్ చూడండి, వంకను కూడా ఒకసారి వీడియో తీసి చూస్తే మీకు కూడా అర్థమవుతుంది మా బాధ ఏమనేది. ఇది పరిస్థితి సార్. ప్రధానంగా గతంలో అంటే తుంగభద్ర నదికి ఒడ్డునే మంత్రాలయం ఉంటుంది. తుంగభద్ర నదికి వస్తే తప్ప మంత్రాలయానికి వరద ప్రభావం ఉండే